మీ దైవ గ్రంథాలు మీ చేతిలో ఉన్నాయా? ఎంతమంది బైబిల్స్ తెచ్చారు? మీ బైబిల్స్ చేతులెత్తి చూపించండి. మీ బైబిల్ ఏది? దేనికి వచ్చావు? ఎగ్జామ్ హాల్ టికెట్ లేకుండా రాణిస్తారా? కాలేజీకి పుస్తకాలు లేకుండా రాణిస్తారా? చర్చికి బైబిల్ లేకుండా ఎందుకు వచ్చావు? చేతు బైబిల్ లేని వాళ్ళు చేతులెత్తండి. బైబిల్ లేని వాళ్ళు చేతులెత్తండి. ఏరా, దేనికి వచ్చావు? దేనికి వచ్చావు నువ్వు? బైబిల్ దయచేసి నేను మరలా చెప్తున్నాను, కాలానుగుణంగా మారే కొలది క్రైస్తవుల యొక్క పద్ధతులు మారిపోతున్నాయి. సెల్లులు వచ్చేసరికి సెల్లో ఉంది కదా అని మనం జోబులు పెట్టుకొని వచ్చేస్తున్నాం. కానీ లోకానికి చెప్పాలి, నేను సమాజ మందిరానికి వెళ్తున్నాను ప్రభువుని ఆరాధించడానికని. సిగ్గుపడనక్కర్లేదు. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన ఏదో అయిపోతుందా అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. కానీ లోకానికి ఒక సంకేతం ఇస్తున్నాం. ఏమని? ఎస్, నేను ప్రభువుని ఆరాధిస్తున్నానని. బైబిల్ దాచుకోవడానికి సిగ్గెందుకు? అంతేనా? బైబిల్ దాచేస్తున్నావు, కవర్లో దోసేస్తున్నావు, చెంగు కింద దోపేసి చంకిని దోపేసి దాచేసి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నీలోంచి ఏమొస్తుంది? నువ్వు ప్రభు కోసం సిగ్గుపడుతున్నావు. మనం ప్రభు కోసం సిగ్గుపడకూడదు. ధైర్యంగా నెత్తి మీద పెట్టుకొని వెళ్దాం. దేవునికి స్తోత్రం. నెత్తి మీద పెట్టుకోండి, నెత్తి మీద పెట్టుకోండి. మీ నెత్తుల మీద మీరు పెట్టుకోండి, పెట్టండి నెత్తుల మీద. మీ దైవ గ్రంథాలు నెత్తుల మీద పెట్టండి. వ్యర్థమైన పదాలను ఇలాగా తీసుకెళ్ళి విస్తారమైన ప్రయాణం అయ్యి ఎక్కడో రాలుస్తారు తీసుకెళ్ళి. దానికన్నా జీవమిచ్చే మాటలు మన నెత్తి మీద పెట్టుకోవడం మంచిదా కాదా చెప్పండి. మన బ్రతుకులు మార్చి మాటల్ని నెత్తిని పెట్టుకుపోదాం. దేవునికి స్తోత్రం. అలనాడు అలా మోసుకుపోయారు చాలామంది, గొప్ప స్థానాన్ని పొందుకున్నారు పరలోకంలో. దేవునికి స్తోత్రం. చాలామంది ఎత్తుకుపోయారు అలా ప్రభువుని. స్త్రీలు అడిగా అడిగారంట, మా ప్రభువుని మేము మోసుకొని పోతాం ఇవ్వండి అని. ఆ ప్రభువే నీ చేతిలో ఉన్నాడు ఈరోజు. దేవునికి స్తోత్రం. ఆ ప్రభువే, ఆ ప్రభువే వాక్య రూపాన మన మధ్య ఉన్నారు.